మతం పేరుతో ఆధ్యాత్మికత పేరుతో ఏ నిబంధనలు వర్తించకుండా కొన్నిసార్లు ఎలా చేస్తుంటారు అని చెప్పే ఒక ఉదాహరణ ఇది. గత ప్రభుత్వ హయాంలో 2015-17 మధ్యలో జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్ శాఖలో డిపార్ట్మెంట్లో జరిగింది. అక్కడ ఒక కామన్ ఫండ్, ఒక ఉమ్మడి నిధి అనేది ఉంటుంది. ఈ ఉమ్మడి నిధి అనేదానికి 7% నిధులు ఇస్తూ ఉంటారు. ఈ 5% నిధులు, ఈ 5% నిధులను 9% పెంచాలి అని ఒక ఉత్తర్వు ఇవ్వటమే కాకుండా, ఈ పెంచిన 9%లో 2% హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అనేదానికి తప్పకుండా ఇవ్వాలి అని అధికారికంగా ఉత్తర్వు ఇచ్చారు. ఈ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అనేదానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు. అది ఒక నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసినప్పటికీ అదొక ప్రైవేట్ ట్రస్ట్ కింద లెక్క, దానికి వేరే నియామకాలు, వీళ్ళందరినీ కూడా పెట్టారు. కానీ దానికి తప్పకుండా 2% నిధులు ఇవ్వాలి, అది ధార్మిక కార్యక్రమాల కోసం పనిచేస్తుంటుంది అన్నారు. అది టీటీడీ కలిసి కార్యక్రమాలు చేసే తతంగం కూడా జరిపారు. ఇది సరికాదు అని హైకోర్టుకు వెళ్తే ఒక పిటిషనర్, హైకోర్టు ఆ జీవోని కొట్టేసింది అది సరికాదని. అది ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని పరిశీలించి ఎలా ఇస్తారు, ప్రభుత్వ నిధులను ప్రభుత్వేతర సంస్థకి ఇవ్వడం ఎలా కుదురుతుంది అని ఆశ్చర్యపోయింది. కానీ హైకోర్టు ఇచ్చి అయితే హైకోర్టు ఇచ్చిన కొట్టివేత, దాని మీద స్టే విధించండి అని పిటిషనర్ అడిగితే లేదు లేదు అలా ఏం చెయ్యము అని స్టేకు నిరాకరించింది. విచారణ మటుకు జరుపుతాము అని చెప్పింది. అంటే నేను అప్పట్లో ఈ ట్రస్టుకు సంబంధం ఉన్న ఒక మిత్రుడిని అడిగా, ఇది ప్రైవేటా, ఇది ప్రభుత్వ ట్రస్టా, ప్రభుత్వంలో భాగమా? అంటే కాదనే కాదండి, కొంతమంది ఏదో అనుకూలమైన వాళ్ళతో పెట్టారు. వాళ్ళు చేసిన ఘనకార్యాలు రెండు అయితే కనిపిస్తున్నాయి నెట్లో. ఒకటి, ఒకరు ఒక పండగ రోజు ఎప్పుడో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దీవించి మళ్ళీ ఆయన సేవలు చేయాలి, అది దాన్ని పొగడం ఒకటి. ఇంకోటేమో 1వ తారీఖున ఇది పాశ్చాత్య పద్ధతి, దీన్ని మనం అమలు చేయకూడదు, మనం హిందూ పద్ధతిలో అమలు చేయాలని ఒక కార్యదర్శి, ఎండోమెంట్ శాఖ కార్యదర్శి పేరుతో ఒక ఉత్తర్వు ఇప్పించారు. ఇలాంటివి కొన్ని చేసినట్టున్నారు. అసలు టీటీడీనే చాలా ఏళ్ల నుంచి, దశాబ్దాల నుంచి హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలకు ఆర్థికంగా తోడ్పాటునివ్వడము, ఆతిథ్యం ఇవ్వడము, అవి నిర్వహించే సభలు వీటికి అది చేస్తూ నిజానికి చేయకూడదు. ప్రభుత్వము ప్రభుత్వ సంస్థల ద్వారా చేయాలి. కానీ ఇది ఎలా కుదురుతుంది? ఇక్కడ మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలీదు. ఇప్పుడు టీటీడీ నిధులను ప్రజోపయోగాలకు కొన్ని వినియోగించాలంటేనే చాలా దుమానం వస్తుంది. ఇక్కడ ఏకంగా 2% నిధులు అంటే ప్రభుత్వ నిధుల్లో చాలా ఎక్కువ కదా, ఎలా చట్టబద్ధంగా ఆదేశాలు ఇస్తారు? చూడాలి ఇప్పుడు మనం సుప్రీంకోర్టు ఏం చెప్తుందో.